வர மேரி தனையா பிரபோதாக்கா பிஷப்பு காட்டூரி பிரபுதாசையா கேபியுலா செரித்ரா மகேபியுலா செரித்ரா క్రీస్తు సువిశేషము పాటింపగా యూదా మహితార్పితమైన మాతకు అభ్యుదయమే కాంక్షెను అభ్యుదయమే కాచెను ఇది మకాబీయుల చరిత్ర యూదా మకాబీయుల నాయకుడు అర్పితుడా శాలే అదునై సృష్టి ప్రదాత సృష్టి ప్రదాత ప్రవాసముకై క్రీస్తు చెంత నిలచిన మరియ తల్లి ప్రేమనోచిన మహితార్పితులు మకేబియ నాయకులు మకేబియ నాయకులు అదునై యావే యెషువా షమ్మా పవిత్రుడు ప్రియసుతుడు సర్వేశ్వరుని సన్నిధిలో వందనములు తెలియచేస్తూ ఈ జూలై నెలలో ప్రత్యేకంగా మకాబీలు గ్రంథములో గుర్చిన దైవ సందేశాన్ని మనం వింటూ ఉన్నాం. మకాబీలు తల్లి పాత్ర అనే అంశాన్ని మనం వింటూ ఉన్నాం. బైబిల్ గ్రంథములో కాథలిక్ పవిత్ర గ్రంథం పూర్వ నిబంధనలో చివరి రెండు గ్రంథాలు మకాబీల పేరుతో ఉంటా ఉంటుంది. యూదా మకాబీయుడు యాజకుడుగా మత్తయిని మూడవ కుమారుడు. ఈ మత్తయ క్రీస్తు పూర్వము 1667 సెల్యూసిడ్లర్లో వ్యతిరేకముగా యూదయ తిరుగుబాటునకు నాయకత్వము వహించాడు. కాలము మకాబీల మొదటి గ్రంథము క్రీస్తు పూర్వము 100 రాయబడినది. ఇందు క్రీస్తు పూర్వము 175-134 మధ్య కాలంలో వృత్తాంశంలో ఉన్నాయి. దీని యొక్క రచయిత అసలైన రచయిత ఎవరో తెలియదు, కానీ దీనిని హిబ్రూ భాష నుండి గ్రీకు భాషలకు అనువదించారు. మకాబీలు రెండు గ్రంథాలు గ్రీకు సెప్యూజెత్ మరియు బెబులోన్లో ఉన్నాయి. వీటిని దుర్బాటరో కెనాల్కల్ గ్రంథాలు అని కూడా అంటారు.
హిబ్రూ కేథలోకేతర్ పవిత్ర గ్రంథములలో ఇవి లేవు. చరిత్ర నేపథ్యములో మనం చూసినట్లయితే మక్కేబీలు మొదటి గ్రంథము మత్తితీయ నాయకత్వంలో జరిగిన తిరుగుబాటును గురించి వివరించుచూ ఉన్నది. ఈ తిరుగుబాటు గ్రీకు సంస్కృతికి అభిమానులు యూదయ మత సంస్కృతులు ప్రభావితం చేసి భ్రష్టపరిచినట్లు తరుణములో త్రిలారెత్తి నది క్రీస్తు పూర్వం 198 నాటి సెల్యూసిడ్ రాజు పాలస్తీనాకు ఆక్రమించినది. ఈ ఆక్రమణకు యూదులు పెద్దగా వ్యతిరేకించకపోయినప్పటికీ వారు యూద మతాచారులకు జోక్యం చేసుకోవడం వల్ల యూదులు ప్రతిఘటించారు. ముఖ్య అంశాలుగా మనం చూసినప్పుడు మక్కేబీల చర్యలు నిబంధనలు ప్రోత్సాహకరంగా చర్యలు పేర్కొనవచ్చునని, యూదయా ప్రజలు ధర్మశాస్త్రమును విడనాడక దాని పట్ల విశ్వాస విధేయులను పాటించినట్లుగా ప్రోత్సహించారు. చట్టాన్ని ధిక్కరించారు, శిక్షకు గురవుతారని హెచ్చరించిరి. మరణం తరువాత నీతిమంతులుగా లభించు నిత్య జీవమును గురించి ఈ గ్రంథము పేర్కొన్నది. ఈ గ్రంథములో పేర్కొన్నారు క్రీస్తు అనునాయము అనే అంశాన్ని కూడా. ఇందులో యూదుల విశేష జనముగా దేవునికి విశ్వాసపాత్రులుగా నిలిచిదిరి. మక్కాబీల నాయకులు కనుమరుగైనప్పటికీ దేవుని నమ్ముకున్న వారు నిత్య జీవు సజీవులుగానే ఉన్నారు అనే విషయాన్ని తెలియచేస్తూ ఉంది ఈ గ్రంథం. క్రీస్తుని నమ్ముకున్న వారికి లభించే ప్రతిఫలము కూడా నిత్య జీవమే. క్రీస్తు బోధించిన దేవుని రాజ్యము విశ్వరూపము కలదని మత్తయి సువార్త 13:47 50 వచనములో కూడా చెప్పబడింది. అలాగే 22:14 కూడా చెప్పబడింది. యూదులు అన్యుల మధ్య ఐక్యతను ఏర్పరచడము క్రీస్తు మానవాళికి రక్షణ ప్రణాళికలోని భాగమే అనే విషయాన్ని కూడా ఎఫెసికి రాసిన లేక అపొస్తలైన పౌలు 2:4 చెప్పి ఉన్నాడు. 2:4 అదే ఆది కాండములో 22:22 కూడా చెప్పబడింది. పరిశుద్ధ గ్రంథము ఓదార్పుకు మూలముగా మొదటి మక్కేబీయులు గ్రంథంలో 12:9 రోమా 15:4 కొడీకరించబడుతూ ఉన్నాయి. ఈ ప్రారంభ అంశములలో అలెగ్జాండర్ చక్రవర్తిగా ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా జరిగాయని బైబుల్ ఉద్గంటముతో తెలియచేస్తూ ఉంది. మక్కేబీలను గురించి పరిశుద్ధ గ్రంథంలో మీకు కనబడదు, కానీ మన కాథలిక్ బైబుల్ అనేటువంటి పవిత్ర గ్రంథములో మాత్రం మక్కేబీల మొదటి గ్రంథము, మక్కేబీల 2వ గ్రంథము, సిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము, తోబిత్తు, బారూకు, ఈ విధమైనటువంటి గ్రంథాలు కనపడతా ఉంటాయి. ఈ గ్రంథాల్లో ముఖ్యంగా చూసినట్లయితే ఈ మక్కేబీల గ్రంథములో తల్లికి విలువగా ఇచ్చినటువంటి వారుగా, క్రీస్తుకు ప్రమేయతను కలిగిన వారుగా వారు జీవించారు. అలా జీవించటాన్ని బట్టి దేవుడు మక్కేబీలు శ్రమలను ఎదుర్కొన్నప్పటికీ, యూదులు శ్రమల ఎదుర్కొన్నప్పటికీ సజీవుడైనటువంటి క్రీస్తును కలిగి ఉన్నామనే ఆనందముతో యూదులు అన్యుల మధ్య ఒక ఐక్యత, ఒక ప్రేమ అనురాగాలను నెలకొల్పి దైవికమైనటువంటి ఆశీర్వాదాలను వారు పొంది ఉన్నారు. ఇందులో కొంతమంది మక్కేబీలులో పాత ఒడంబడికలో మనం చూసినప్పుడు గోధుమ కోతకాలము రూబేణి వెళ్ళి పొలములలో పుత్రదాత వృక్షం పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చినప్పుడు రాహేలు కుమారును పుత్రదాత వృక్ష పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయా అనగా, ఆ గోధుమ కాలము సమయంలో కూడా రూబేణు పొలములోకి వెళ్ళి పుత్రదాత వృక్ష పండ్లను తెచ్చినప్పుడు తల్లి అయినటువంటి మరి లేయాకు తెచ్చి ఇచ్చినప్పుడు అవి తిన్నప్పుడు ఆమె పుత్రుడే జన్మించి ఉన్నాడు అంటే తల్లికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఈ భూలోకంలో తల్లికి ఉన్న ప్రాధాన్యత మరెవరికి లేదని మక్కేబీలు కూడా నమ్మి ప్రగాఢమైన విశ్వాసంతో దైవికముగా ఆమెను ప్రేమించేవారు. మాతృదేవోభవగా వారు శాసించేవారు, పూజించేవారు, నమస్కరించేవారు. ఈ భూలోకములో ఆ మక్కేబీల తెగలు కొంతమంది ఈ భూలోకము నుండి మరి ఒక సృజనాత్మకమైనటువంటి సరళిని ఈ భూ మండలంలో నెలకొల్పటం కోసం మక్కేబీల వంశంలో ఉన్న వా గోత్రికలలో కొంతమంది మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లోనే గుంతకల్ అనే ప్రాంతానికి కూడా వచ్చారని, వారు ఉదయకాలమే మక్కేబీలు ఆచార ప్రకారముగా వారిలో కొంతమంది ఉదయకాలమే వెళ్ళి వాళ్ళు నమాజ్ చేసుకోవటానికి వెళ్తూ ఉన్నప్పుడు వారికి ఒక దైవమాత ప్రత్యక్షమైందని, ఆ తల్లిని వారు చూసి ఈ ఉదయకాలం ఇక్కడ ఉన్నావు ఎవరు నువ్వు అని అడిగినప్పుడు ఆమె కనురెప్పలు కొట్టి చేతులు చూపించి వారితో సంభాషిస్తూ ఉన్న సమయంలో వారు దానికి నమాజ్ చేయటకు వెళుతూ ఉన్నప్పుడు
వెంటనే మరలా వచ్చి మనం పరామర్శిద్దాం అనేసి వాళ్ళు వెళ్ళి అక్కడ నమాజ్ చేసి వచ్చిన వెంటనే ఆమె అదే ప్రాంతంలో ఎక్కడైతే వీరు చూశారో అదే ప్రాంతంలో మరలా కనురెప్పలు కొట్టి వారి ఎంక చూసి వారిని అలా చేతితో ఆశీర్వదిస్తూ విగ్రహంగా మారిందని ఈ రోజు వరకు కూడా అక్కడ తిరునాళ్ళు చేస్తూ ఆయొక్క తల్లిని ఆరాధిస్తూ ఉంటారు ఆ గుంతకొల్లు ప్రాంతంలో వారు చేసినటువంటి వారు ప్రప్రదంగా ఆ మెక్కేబీల గోత్రానికి చెందిన వారని ఒక నానుడు కూడా చరిత్ర ఆధారాల్లో ఉన్నాయి అది వాస్తవ గాధనటానికి కూడా కొన్ని సత్యాలు కూడా తెలియజేయబడ్డాయి కాబట్టి ఈ రోజు మెక్కేబీల చరిత్రలో మనం చూస్తుంది ఏంటంటే క్రీస్తును గురించినటువంటి ఒక ఐక్యతను అన్యులలోను యూదులలోను ఏర్పాటు చేసుకోవడానికి ఇది సంకేతమైందని తెలియజేయడానికి ఈ వాక్యం మనకు తెలియజేస్తా ఉంది ఈ రోజు దైవికమైన వాక్య విధానములో రాజుల రెండవ గ్రంథాన్ని మనం రెండవ రాజుల గ్రంథాన్ని చదివినప్పుడు పాతబడంబడికలో 24వ అధ్యాయం 15వ వచనములో అతడు యెహోకీమును రాజును తల్లిని రాజు భార్యలను అతని పరివారమును దేశములోని గొప్పవారిని చెరపట్టి యెరూషలేమును బబులోనును పురమునకు తీసుకొని పోయినప్పుడు అక్కడున్న కొంతమంది తల్లులు ప్రార్థించినప్పుడు ప్రవక్త ద్వారా ఆత్మీయమైనటువంటి విడుదలను కలిగింది అని కూడా చెప్పడానికి ఆ విడుదల కలిగే సమయములో మెక్కేబీల గోత్రికులు కూడా ఉన్నారని దైవ ప్రబోధకమైన రచయితలు తెలియజేస్తా ఉన్నారు పండితులు చెప్తా ఉన్నారు ఇంత గొప్ప ప్రాధాన్యత కలిగిన మెక్కేబీల గురించినటువంటి విషయాలను మరి మన పరిశుద్ధ గ్రంథములో దాన్ని రాయకపోవడం పవిత్ర గ్రంథములోనే రాయడం ఒక చరిత్ర ఆధారానికి పునిత పాపు జూలియస్ వారికి శిరసు వంచి నమస్కరించవలసిందే తప్ప మరొకటి కాదు మొదటి పాపు వారైనటువంటి పునిత జూలియస్ వారికి శిరసు వంచి నమస్కరించాలి వారికి దా జపం చెప్పాలి సర్వేశ్వరుని సన్నిధిలో పునితలైన మీరు వారు మీరు చేసిన ఈ త్యాగపూరితమైనటువంటి విషయాలను మేము తెలుసుకోవడానికి మా ఆత్మ నేత్రములో ఆ పవిత్ర గ్రంథములో మీరు తెరిచినందుకు మీకు వెలలేని నమస్కారములు శతకోటి సర్వేశ్వర స్తుతులు అని చెప్పడములో తప్ప మరొకటి ఏమీ లేదు అని వివరించడం జరుగుతూ ఉంది కాబట్టి తల్లి యొక్క సన్యపానములు సేవించిన ప్రతివారును కూడా ఒక మక్కేబీలే కాదు ఒక యూదులే కాదు అందరూ కూడా ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలనే విషయాన్ని కూడా కరాకాండుగా తెలియజేశాడు భక్తుడైనటువంటి దావీదు మహారాజు వారు సంకీర్తనలు 22:9 లో ఆయన చెప్తాడు గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే గదా నేను నా తల్లి యొద్ద సన్యపానము చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి ఈ విషయాలన్నీ కూడా నమ్మకమా కాదా అని నువ్వు బెరుజు చేసుకోవటానికి తర్జనా భర్జనా చేసుకోవడానికి ఇది సమయం కాదు కానీ వాస్తవికంగా నమ్మవలసిందే మార్టిన్ లూథర్ వారు మరి పునిత పోపు వారి దగ్గర ఉన్నటువంటి గ్రంథమును తీసి పుస్తకపు చుట్టను ఇవన్నీ చదువుకొని ఇందులో 66 పుస్తకాలకి అమెండ్మెంట్ చేయడంలో గల ఒక అవినచ్చిత ఎందుకంటే ఇలాంటి ఇశ్రాయేలు కూడా తెలియడం సర్వప్రజానికానికి అవసరం కాదులే కానీ దేవదేవుని మహిమను యేసుక్రీస్తు ప్రబోధాలనే ప్రచురింప చేయాలనే ఒక ఉద్దేశంతో 66 పుస్తకాలకు ఆయన అమెండ్మెంట్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా సృష్టిలో బట్ దోస్ ఆర్ట్ హిస్ దట్ టుక్ మీ అవుట్ ఆఫ్ ద హూమ్ దోస్ డిడ్ స్టెట్ మేక్ మీ హోప్ వెన్ ఐ వాస్ అపాన్ మై మదర్స్ బ్రెస్సైడ్స్ అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉంది అంతేకాకుండా ఈ మక్కాబీలు అనేటువంటి వీరికి దేవుడు క్రీస్తు దేవుని రాజ్యము విశ్వములో విశ్వమంతా ఉంది అని చెబుతూ వారు ఈ విషయం గురించి ఆ విశ్వములో ఉన్నటువంటి ఆ క్రీస్తు యొక్క స్వరూపాన్ని దేవుని రాజ్య స్వరూపము విశ్వమంతా కలదు విశ్వరూపము కలదు అని చెప్పినటువంటి ఆ విషయాలను వీరు పూర్తిగా నమ్మారు ఆ మెస్సయ్య మీదే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేశారు అందుకే దావీదు అంటాడు ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా కాకుండా ప్రధానిగా ఉన్నటువంటి దావీదు ఆయన అంటాడు గర్భవాసినదై మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే అని చెప్తా ఉన్నాడు దేవుడు
విశ్వరూపము కలదా పరలోకపు పట్టణాన్ని భూమి మీద కూడా ప్రతిష్ఠించారు అని నమ్మే వ్యక్తుల్లో మక్కేబీలు ఉన్నారు. ఆ నమ్మకాన్ని ప్రజలకు తెలియజేశారు. కాబట్టి ఈ విషయాలను మనం ఈరోజు బైబిల్ ఎథికల్ గా ఒక ఇంటర్నేషనల్ క్యాథలిక్ అండ్ కాస్మెటిక్ బిషప్ గా మీకు చెప్పడంలో ఒక అవునిచ్యత నాకు ఉంది. చాలా మంది అంటారు తెలిసిన గ్రంథాలను గురించే మనం చెప్తున్నాం, తెలియని గ్రంథాలను గురించి కూడా బైబిల్లో ఉన్నాయి, వాటిని చెప్పాలి, వాటి గురించి కూడా మనం వివరణ చేసుకోవాలనేది బైబిల్ మనకు తెలియజేస్తున్న వాస్తవికమైనటువంటి సత్యం. మక్కేబీల యొక్క జీవిత విధానంలో వాళ్ళు సాంబ్రాణిని బోళాన్ని కూడా తయారు చేసేవాళ్ళు. వృత్తికి సాంబ్రాణి ఏమైనా నిప్పుల మీద వేసేదిగా ఉంటుంది, బోళం ఏమైనా ద్రవ పదార్థముగా ఉంటుంది. అది ఒక వస్తువును దాసేదిగా బోళముతోటి చుట్టి ఒక వస్తువులను ఒక పిరమిడ్లను దాచేదిగా కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి బోళాల్ని అలాంటి సాంబ్రాణిల్ని మక్కేబీలు తయారు చేసేవాళ్ళు. యూదులు ఆచార ప్రకారముగా వారి దగ్గర సుగంధి పరిమళాలు సువాసనగా విదజల్లేయి అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. దానికి నూతన నిబంధనలో ఏది దానికి రూఢిగా చేయబడుచుంది బైబుల్లో అంటే మత్తయి సువార్త 2:11 దానికి నిదర్శనముగా ఉన్నది. And when they were come into the house, they shows their young children with Mary, his mother, and fell down and worshipped him. And when they had opened their treasures, they are presented unto him gift, gold and the frankincense and the memory. ఇదిగో తల్లి అయిన మరియ ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును బోళమును సాంబ్రాణిని కానుకలుగా ఆయనకు సమర్పించిరి అని చెప్పబడతా ఉంది. అంటే ఈ మక్కేబీలు ఎంత శాస్త్రము కలిగిన వారయ్యా అంటే, ఎంత నైపుణ్యత కలవారయ్యా అంటే, వారు ఎంతో నైపుణ్యత కలిగినటువంటి ప్రజగణముగా సాంబ్రాణి బోళాలనే కాకుండా దేవుని యొక్క కార్యాలను కూడా భద్రపరిచేటువంటి వారుగా ఉన్నారు. అలెగ్జాండ్రియా టైంలో వారు ఉన్నారు. మరి అలెగ్జాండ్రియా కితియా ప్రవేశము నుండి దండెత్తి వచ్చినప్పుడు పార్సీకులు మాదికులు రాజ్యము దర్యావేశును జయించి తన రాజ్యం స్వాధీనం చేసుకున్నప్పుడు అలెగ్జాండ్రియాకు అంతకుముందే గ్రీకు దేశమునకు రాజుగా ఉన్న అలెగ్జాండరు దినాల్లో కూడా ఈ మక్కేబీలు తటస్థించబడ్డారు. 120 రాజ్యాలు ఒక కత్తితో జయించినప్పుడు మక్కేబీలు నాయకుడిగా యూదా మక్కేబీని కీర్తిని పసుపటింప చేశాడు అనేది బైబిల్ తెలియజేస్తూ ఉంది. లిసియానా అనే ఒక పట్టణానికి కూడా ఆధిపత్యాన్ని కూడా వాళ్ళు వహించాలి అని వహించారు. దైవికమైన స్థితితో వారు బ్రతికారు. యమ్ని యా వద్ద ఓటమి కూడా వాళ్ళు సవిచూశారు. గలలియా గిలాదు మండలముల మీదుగా దాటి సియోను ప్రాంతాలులో కూడా వారు వెళ్ళారు అని బైబుల్ చెప్తా ఉంది. బైబుల్ ఆధారం తెలియచేస్తూ ఉంది. అన్ని చోట్ల అన్ని ప్రయాసాలు చేసిన ఈ మక్కేబీల్లో, మక్కేబీల మొదటి గ్రంథము, మక్కేబీల రెండవ గ్రంథాల్లో వారు తల్లికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారుగా కనపడ్డారు అని బైబుల్ మనకి తెలియచేస్తూ ఉంది వాస్తవిక విధానం. కాబట్టి ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమని దేవుడు చెప్పినట్లుగా, వాళ్ళు ఆ విషయాలను మరి ఎంతగానో నమ్మేవారు, ఎంతగానో వాటిని కోడీకరించేవాళ్ళు, వాటి విషయమై దేవుని కోసం ఆ అరులు చాచేవాళ్ళు, దేవుని యొక్క దైవత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తులుగా కూడా వారు ఉన్నారు. ఈరోజు ఈ మక్కేబీల యొక్క చరిత్ర ఆధారాలకు తార్కాణముగా బైబుల్ ఏం చెప్తుందా అంటే, వాక్యానుసారమైనటువంటి విధానములో ప్రసంగి అనే భక్తుడు సొలొమోను చెప్తాడు. ప్రసంగి గ్రంథములో 5:15 ఆయన అంటాడు, నాడు ఏ ప్రకారముగా తల్లి గర్భం నుండి వచ్చానో ఆ ప్రకారముగా తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోదును, తాను ప్రయాసపడి చేసుకునే దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు అంటాడు. అంటే మక్కేబీల యొక్క నిరీక్షణ ఏమిటయ్యా అంటే, విశ్వాస వాత్సల్యము, క్రీస్తు బోధించిన దేవుని రాజ్యము విశ్వరూపము కలది,
యూదులు అన్యులు మధ్య ఐక్యతను ఏర్పాటు చేసుకుందాం, క్రీస్తు మానవాళి రక్షణ ప్రణాళికలోని భాగమే అనేది వారు నమ్మారు. ఆ ప్రణాళికలోని ఆ భాగాన్ని మనం చూసుకుందాం. కాబట్టి ఈ లోకములో ఎన్ని సంపాదించినా ఎన్ని తీసుకెళ్ళినా ఒట్టి చేతులతో వస్తాము, తల్లి గర్భముల నుండి ఒట్టిగానే మనం పోతాము అనే విషయాన్ని వాళ్ళు తెలియచేస్తా వచ్చా. అదే విషయాన్ని ప్రసంగి గ్రంథములో సొలోమాన్ రాజు ప్రభుల వారు తెలియచేశారు. అంటే ఎన్ని పేరు ప్రఖ్యాతులు గాంచినా కూడా ఈ లోకములో అంతా కూడా వ్యర్థమే, నిష్ప్రయోజనకమే అనేది తెలియచేశారు. దానికి ఉదాహరణ అలెగ్జాండర్ గారు ఉన్నాడు, చక్రవర్తి. మకేబీలు ఏదైతే చెప్పారో ఏదైతే చేశారో అది వాస్తవంగా జరిగి తీరింది, జరుగుతూ ఉన్న విధానముగా కూడా ఉంది. వాక్య విధానం చెప్తుంది ఏంటంటే, మమకారాలు ప్రేమ అనురాగాలకు అతీతంగా ఉన్నట్టు మకేబీలు కనపడేవారు, యూదులు కనపడేవారు. కానీ అది అంతగా ప్రేమగా లోతుగా హృదయములో అనుసంధానం చేసుకునేవారు కాదు. కానీ కేవలం తాత్కాలికముగా ఆ ప్రేమను సృష్టికర్త వైపుకు మళ్ళించేవారు, తల్లి వైపుకు మళ్ళించేవారు. అందుకనే పరమగీతములు రాసిన సొలోమాను ప్రభుల వారు చెప్తా ఉంటాడు, మకేబీలను మోడల్గా తీసుకున్నాడో లేదో కానీ ఆయన చెప్తాడు, నా తల్లి యొద్ద సన్యపానం చేసిన ఒక సహోదరుని వలే నేను నా ఎడల నుండిన నేను ఎంత మేలు. అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడుదును, ఎవరును నన్ను నిందింపరు అంటాడు. దట్ దోస్ వాట్ యాజ్ మై బ్రదర్ దట్ ఈస్ ద సక్సీడ్ దట్ ఈస్ ద బ్రెస్టెడ్స్ ఆఫ్ మై మర్డర్స్ వ్యాన్ ఐ షోల్ ఫైండ్ దోస్ వితౌట్ ఐ వుడ్ కిస్ దే వై ఐ షోల్డ్ నాట్ బీ డిస్ప్యూస్డ్ అని చెప్తూ ఉన్నాడు. అంటే బంధాలు కానీ బాంధవ్యాలు కానీ రాగదేశాలు కానీ ఏవి కూడా తాత్కాలికంగానే వారు ఉంచుకునే వాళ్ళు, కానీ దాన్ని బట్టి వాళ్ళు నడుచుకునే వాళ్ళు కాదు. ఎక్కువగా దేవుని పట్ల తల్లి పట్ల వాళ్ళు ఒక భావం కలిగి జీవించేవారని బైబుల్ తెలియచేస్తూ ఉంది. ఇది వాస్తవం. ఈరోజు కూడా నీ జీవిత విధానంలో నిన్ను సృష్టించిన సృష్టికర్తను నువ్వు విడనాడకూడదు, నీకు జన్మనిచ్చిన నీ తల్లిని దా నువ్వు మర్చిపోకూడదని బైబుల్ తెలియచేస్తూ ఉంది. ఆ విషయాలన్నిటిని కూడా ఏకీభవించడానికి, యథార్థతను సంతరింప చేయడానికి వాక్య విధానములో ఏ యథార్థత అయితే మక్కేబీలలో యూదులలో కనపడిందో అదే విషయాన్ని భక్తుడైన యిర్మీయా కూడా నొక్కి వక్కాణించాడు. ఊతనిచ్చే పదాలతో కూడిన సంభాషణను తెలియజేశాడు. యిర్మీయా గ్రంథం 20వ అధ్యాయము 14వ వచనములో చెప్పాడు, నేను పుట్టిన దినమున శపింపబడును గాక, నా తల్లి కనిన దినమును శుభమని అనబడకుండును గాక అంటాడు. అంటే కొన్ని శ్రమలు కొన్ని కష్టాలు వచ్చినప్పుడు దాన్ని మోరల్గా దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఈ విధమైన పదాలు ప్రభు యొక్క సన్నిధిలో ప్రభువాణి ముందు వినిపించాడు. Crushed be the day wherein I was born, let not the day wherein my mother bear me be blessed అనేది చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్య విధానంలో మకేబీలుకున్న ఒక త్యాగపూరితమైన సవాళ్ళతో కూడిన దైవభక్తి రక్షణ ప్రణాళిక అనేది వారి జీవిత లక్షణం. ఈ లోకంలో రక్షణ ప్రణాళికను కలిగినటువంటి వారిగా దేవుని యొక్క మహిమను కాంక్షించే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుని యొక్క మహిమాన్వితమైనటువంటి ఆశీర్వాదాలకు తగినట్టుగా మనం నడవాలి అని బైబుల్ తెలియచేస్తూ ఉంది. దైవిక వాక్య నివృత్తిలో ఇది ఒక గొప్ప అధ్యయనం. బైబుల్ ప్రకారముగా ఒక ప్రాధాన్యతను సంతరింపచేశాడు ప్రభువారు. ఈ మక్కేబీలు చేసినటువంటి ఒక కొన్ని కార్యక్రమాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు 2021 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చి ప్రజలైనటువంటి వారికి సువార్తను శుభవార్తను అందిస్తున్న దినాల్లో, ఆ సువార్త శుభవార్తను అందిస్తున్న ఆ విధానంలో ప్రజల్లోనే ఆయన మాతృత్వాన్ని చూసుకున్నాడు, ప్రజల్లోనే ఆయన ప్రేమను చూసుకున్నాడు, ప్రజల్లోనే ఆయన మహిమను చూసుకున్నాడు. గలలియా తిమ్మయా సముద్ర తీర ప్రాంతములో జనసమూహమును చూసి కొండ ఎక్కి బోధిస్తున్న దినాల్లో ఆయన చూసి, ఆయన శిష్యగణమును జనాన్ని అసంఖ్యాకులైన ప్రజలను చూసి ఆయన అంటాడు, తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లి ఇదిగో నా సహోదరులను అని చెప్తూ ఉన్నాడు.
when they are extended for his hand towards his disciples and said, behold my mother and my brother, అనే విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. అంటే మకేబీలు యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో, ఆ అసంఖ్యాకులైన ప్రజగణాన్ని, ఆ శిష్యులను, అక్కడున్న జెరూసలేము తల్లులను చూసి ప్రభువారు కూడా అదే చిత్తాన్ని అదే విధానాన్ని అవలంబించాడు అని బైబిల్ మనకి తెలియజేస్తూ ఉన్న వాస్తవిక విధానం. కాబట్టి ఈ యొక్క ఆఖరి దినాల్లో మకేబీలు కావచ్చు, యూదిత్ కావచ్చు, బారోక్ కావచ్చు, వీరందరూ కూడా దేవుని వాక్యము నిరార్థకము కాకుండా దేవుని ప్రేమకే తలవుగ్గారు, దేవుని యొక్క రక్షణ ప్రణాళికకే వారు తొలయుగ్గారు. కాబట్టి ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా ఇదే విషయాన్ని గమనించాలని, ఇదే విషయాన్ని గ్రహించాలని తెలియచేయబడతా ఉంది. అందుకని ఈ వాక్యము వినుట వలన ఆత్మీయ ఆశీర్వాదము మనకు అనుగ్రహించను. అలాగా చేయటాన్ని బట్టి యెరూషలేములో ఉన్న ప్రజలందరికీ కూడా దేవుడు ఒక గొప్ప విధానాన్ని అనుగ్రహించాడు. ఏమిటంటే పాలెంలో అతని తలపెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చినప్పుడు ఆ చిన్నది ఇది తల్లికి ఇచ్చను అని చెప్తున్నారు. అంటే దుర్భరులైనటువంటి ప్రజగణాన్ని గురించి కూడా మక్కేబీలు వివరించారు. దుర్భరమైనటువంటి మానవులను గురించి కూడా, అంటికేసు భ్రష్టత్వమును గురించి కూడా, హేరోదు యొక్క భ్రష్టత స్థితిని గురించి కూడా, సులోమి హేరోదును గురించి కూడా వివరించే ఒక పద్ధతిని, నిబద్ధతను మానవాళికి అనుగ్రహించారు. కాబట్టి ఈరోజు ఈ మకేబీల గ్రంథములో ప్రభు యొక్క ప్రణాళికను నెరవేర్చారు, తల్లి ప్రేమను వివరించారు. అందుకే ప్రభు అంటాడు, ప్రభువు కూడా మక్కేబీలతో ఏకీభవించాడు. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి అంటాడు, లూకాసువార్త 1:43, నా ప్రభువు తల్లి నా ఎద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించాను అంటాడు. ఈ లూకాసువార్త 1:43, అండ్ వెన్ సిన్ ఈజ్ దిస్ టు మీ దట్ ద మదర్ మై లార్డ్ షల్ కమ్ టు మీ, నా ప్రభువు తల్లి నా ఎద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించాను. నిజమే, ఆ ప్రభువు తల్లి, సర్వ సృష్టికర్తకే జన్మనిచ్చిన ఆ తల్లి ఇక్కడికి రావడం నాకు ఎలా ప్రాప్తించను అని ఆ ప్రవక్తలు సహితం, ప్రభువారు సహితము తెలియచేశారు. ఇదే విషయాన్ని మకేబీలు కూడా తెలియచేశారు. ఈరోజు పరిశుద్ధ గ్రంథములో దేవుని నమ్ముకున్న వారు నిత్య జీవము, నిత్యము సజీవులుగా ఉంటారు అని, సజీవులుగా ఉంటమే కాదు క్రీస్తు నమ్ముకున్న వారికి లభించే ప్రతిఫలం కూడా నిత్య జీవమే అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. సర్వేశ్వరుడు దేవుని వారు నిత్య జీవన శాశ్వత ఆనందం మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.